ప్రభుత్వానికి నవ్యాంధ్ర టీచర్ అసోసియేషన్ వినతి మెగా డిఎస్సి నిర్వహించాలి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో 50,000 పైగా ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో 117 జీవోని రద్దు చేసి మెగా డిఎస్సి ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హరికృష్ణ శ్రీనివాసరావులు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. 2019కు ముందు రాష్ట్రంలో దాదాపు 15,000 స్కూల్ అసిస్టెంట్లు, 3,000 పీజీటీలు, 1,000 ఎన్ఈఓలు, అంతకు ముందు మరో 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, ఇవన్నీ కలిపి దాదాపు 50,000 పోస్టులు భర్తీ చేయవలసి ఉంటుందని వెల్లడించారు. టోఫెల్ బోధన కోసం అదనంగా ఆంగ్లోపాధ్యాయులు అవసరం ఉందని, ఈ నేపథ్యంలో కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను మెగా డిఎస్సి ద్వారా ఖాళీ చేయాలని హరికృష్ణ శ్రీనివాసరావు కోరడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్.